ఒక పాజిటివ్ ఎనర్జీ నేను చేసే ప్రతి పనిలో గాని అది నాకు మంచి అనిపించినా అది వేరే వాళ్ళకి చెడు అనిపించినా అది ఎప్పుడూ నాకు మంచే వీటన్నిటికో కారణం మా నాన్నగారు ఆయన స్ఫూర్తి ఎందుకో చెప్తుంటాను ఎప్పుడైనా ఏదైనా అప్పుడప్పుడు మనిషినే కదా ఎవడన్నా ఒక జీవితంలో ఎప్పుడో నిరుత్సాహ దీనికి గురైనప్పుడు ఆయన పాటలు రెండు ఏదో బ్రహ్మంగారిలో మాయదారి మల్లా వండి రా ఈ మాయదేహం ఆరు చక్రాలు చక్రములు అమరి ఉన్నాయి రా అని లేకపోతే మత్తు బదలరా నిద్ర అని ఇష్టపడిన పాటలు సరే ఎన్టీఆర్ అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్నంటే నటనాలయం ఆయన ఇల్లు ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తారామండలం తారక దుర్వతారకుడు ఆరండి రాజరాజు రాజర్షి రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని ఎన్టీఆర్ అంటే మరి మనం ఆయన పూర్తిగా అంటే అన్ని కోణాల్లోంచి చూస్తే మరి ఆయన ఆరు అడుగుల ఆజానుభావుడు స్పృద్రూపి అలాగే అకుంఠిత దీక్షాపరుడు అలాగే ఆయన మేరు సమాన ధీరుడు అలాగే నట కృషి బలుడు అలాగే ఈ అభినవ పురాణ పురుషుడు యుగ పురుషుడు పేదవారి పెన్నిది అలాగే ఆడపడుచులందరికీ అన్న నందమూరి తారక రామారావు మరి ఆయన చాలామంది ఎన్నో ఎంతోమంది నాకు నవ్వొస్తుంది ఆయన గురించి పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు రాస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరు ఎవరు ఉన్నారు ఎవరు గణపతులు వినాయకులనో లేకపోతే గోడ మీద బూజులను కప్పలను లేకపోతే బల్లులను బుద్ధింకలను ఇలా చాలామంది రాశారు కొంతమంది రాస్తా ఉన్నారు అసలు రాయడం అంటే గాంధీ సినిమా ఒక ఇన్స్పిరేషన్ నాకు సినిమా ఊరికే అని ఇప్పుడు ఇక్కడ చదివాడు లేకపోతే ఎవరు పుట్టారు ఇది కాదు పుస్తకం అంటే నేను ఎప్పుడు చెప్తా రామారావుతో ఒక పాఠ్యాంశం కావాలి అయింది అని దట్స్ మై డిమాండ్ ఇప్పటికే నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఉన్నాయి ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి అది ఆ కోణాలు ఇవాళ మూలాల నక్షత్రం నాది మూలాల నక్షత్రం నాకు ఎప్పుడు మూలాల్లోకి వెళ్ళడం అలవాటు ఏ విషయమైనా సరే నన్ను మూలాల్లోకి వెళ్తాను అటువంటిది ఆయన మూలాల్లోకి వెళ్ళాలి సారాంశం తీసుకోవాలి జీవితంలోని సారాంశం ఆయన ఎక్కడ చదివాడు ట్రైన్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వచ్చారు ఆయన ఇది కాదు కావాల్సింది ఆ జీవితంలో అంతా కలిపి కూడబెట్టి ఒక సారాంశం కావాలని అని సారాంశం దేనికి ప్రతివాడు దాన్ని ఆచరించడానికి మన వాళ్ళు ఆచరించడం తక్కువ ఆరంభ సూర్యులు మనం అన్ని పెట్టగదల్లాగే వింటావు ప్రతిదీ అంటే అన్ని పెట్టగదే నా ప్రకారం నా ప్రకారం ఒక పురాణాలు తీసుకుంటే కొన్ని పురాణాల పాత్రలు లేకపోతే ఇప్పుడు మనం మన రాష్ట్ర అవతరణ కోసం అది జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం గాంధీజీ గారు పోరాడారు సత్యాగ్రహాన్ని సాధనగా చేసుకుని అలాగే స్వతంత్ర పోరాటంలో నేతాజీ గారు ఆయన ఆయన విధంగా ఆయన పోరాడారు అక్కడి నుంచి మనం చూసుకోవాలి అలాగే ఒక ఆంధ్ర రాష్ట్ర అవతరణ తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దను ఏమన్నా ఇట్లాంటి వాళ్ళని ఆ కోవకు చెందిన వారు అరే అలాగే మన తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవిత అయ్యాడు ఆనాడు అమరజీవి అలాంటి ఆ అంశంకి చెందిన వ్యక్తి నందమూరి తారక రామారావు